నమస్కారం అప్ప ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది ఎల్జీ వింగ్, 2020లో మోస్ట్ ఇన్నోవేటివ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది రెండు డిస్ప్లేస్తో వస్తుంది అండ్ ఈ ఫోన్ అన్బాక్సింగ్ కూడా ఆల్రెడీ నేను చేశాను. ఇక్కడ కార్డ్స్ వేస్తే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఒక 1 మంత్ నుంచి దగ్గర ఈ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఈ ఫోన్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్, డే టు డే యూజ్లో ఎలా యూజ్ చేయొచ్చు దీన్ని, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి గ్రేట్ ఇన్నోవేషన్ ఎల్జీ నుంచి. ఇది ఇక్కడ చూడొచ్చు, రెండు డిస్ప్లేస్ అయితే ఉంటాయి. అది కూడా వింగ్ షేప్లో, ఒకటేమో మనకి టాప్లో వస్తుంది, ఒకటి బాటంలో వస్తుంది. రెండు ఓఎల్ఈడి డిస్ప్లేసే. ఒకటి వచ్చేసరికి 6.8 inch డిస్ప్లే టాప్ డిస్ప్లే అండ్ బాటమ్ డిస్ప్లే వచ్చేసరికి 3.9 inch డిస్ప్లే. రెండు ఫుల్ హెచ్డి ఓఎల్ఈడి ప్యానల్సే. డిస్ప్లే క్వాలిటీస్ రెండు అయితే చాలా బాగున్నాయి అండ్ దీనిలో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ రెండు డిస్ప్లే ఫీచర్స్ మీరు డైలీ యూజ్ చేసేటప్పుడు చాలా పనులు అయితే చేయొచ్చు. ఫస్ట్ మనం రెండు యాప్స్ అయితే యూజ్ చేయొచ్చు ఈ డిస్ప్లేస్లో. రెండు డ్యూయల్ యాప్స్ షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డిస్ప్లేలోకి వెళ్ళాలి. డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ మీకు స్వేల్ హోమ్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్తే మల్టీ యాప్ షార్ట్ కట్ అని చెప్పేసి ఉంది కదా, మల్టీ యాప్ షార్ట్ కట్లోకి వెళ్తే ఇక్కడ మీకు యాప్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెండు యాప్స్ సెలెక్ట్ చేద్దాం, గూగుల్ ఒకటి అండ్ అమెజాన్ మ్యూజిక్, రెండు సెలెక్ట్ చేస్తా, అప్లై చేస్తా. ఈ రెండు యాప్స్ ఇప్పుడు నాకు షార్ట్ కట్ అయితే క్రియేట్ అయినాయి. ఇప్పుడు కింద ఇలా ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ చూడొచ్చు మనకి యాప్ షార్ట్ కట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా ఇది క్రియేట్ చేసింది మనం, గూగుల్ అండ్ అమెజాన్ మ్యూజిక్. వీటిని ఓపెన్ చేసామనుకోండి, పైన గూగుల్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ కింద అమెజాన్ మ్యూజిక్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇట్లా రెండు యాప్ షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకేసారి మూడు యాప్స్ మీరు యూజ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మూడు యాప్స్ యూజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు పైన రెండు యాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి ఫస్ట్ యాప్, నెక్స్ట్ వాట్సాప్ ఓపెన్ చేద్దాం. సో ఇది వాట్సాప్ సెకండ్ యాప్. సో ఇప్పుడు ఏదైతే యాప్స్ మీరు ఓపెన్ చేస్తారో వాటి మీద యాప్ మీద ఇట్లా ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు మల్టీ విండో అని చెప్పేసి కనిపిస్తుంది. మల్టీ విండో మీద క్లిక్ చేశారనుకోండి, ఇది ఒక యాప్ అండ్ ఇంకొక యాప్ యూట్యూబ్ ఓపెన్ చేసాం కదా, ఈ రెండు యాప్స్ మనకు వచ్చేసింది. ఇంకా బాటంలో ఇంకొక యాప్ మీరు ఓపెన్ చేయాలనుకోండి, ఇట్లా పెట్టేసేయండి. ఇది ఇంకా టూ యాప్స్ అయితే మనకు వచ్చేసింది. బాటంలో మీరు ఏదైనా ఇంకొక యాప్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. సో కింద నేను ప్లేస్టోర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం మూడు యాప్స్ అయితే ఇప్పుడు మనకు ఓపెన్ అయినాయి. ఇక్కడ నుంచి మీరు యూట్యూబ్ వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్ వీడియో అయితే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ నుంచి చార్ట్ చేయాలనుకుంటే చార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏమైనా ప్లేస్టోర్ ఏదైనా మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఏదైనా మీకు ఇష్టం వచ్చిన యాప్ అయితే మీరు బాటమ్ స్క్రీన్లో ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూసిన ట్విట్టర్ ఓపెన్ చేస్తాను. ఇట్లా ఒకేసారి మీరు మూడు యాప్స్ ఓపెన్ చేసి యూజ్ చేయాలన్నా కానీ మూడు యాప్స్ అయితే మీరు ఈ ఫోన్లో అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఎవరితో చార్జ్ చేస్తున్నారు, ఏదైనా స్క్రీన్ షాట్ తీసి పంపించాలనుకోండి. ఇప్పుడు పై స్క్రీన్లో నేను ఎల్జీ వింగ్ స్పెసిఫికేషన్స్ చదువుతున్నాను అండ్ కింద స్క్రీన్లో నేను ఎవరితో చార్ట్ చేస్తున్నా వాట్సాప్ ఓపెన్ చేసి. ఒకవేళ మీరు పై స్క్రీన్ని స్క్రీన్ షాట్లా తీయాలనుకుంటే మాత్రం జస్ట్ ఇక్కడ మీకు ట్యాప్ చేస్తే మీకు కీబోర్డ్ వస్తుంది కదా, కీబోర్డ్లో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇన్స్టాంట్ క్యాప్చర్ అని చెప్పేసి. సో దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే మీకు పైన ఏదైతే స్క్రీన్ ఉందో అది స్క్రీన్ షాట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు దీని క్యాప్షన్ మనం ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసి పంపించవచ్చు అనమాట. ఇట్లా మీరు షార్ట్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీయవచ్చు. ఇదొక ఫీచర్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొక ఫీచర్ వచ్చేసరికి కింద స్క్రీన్ మీరు కీబోర్డ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పైన స్క్రీన్లో నేను టైప్ చేయాలనుకోండి, ఇక్కడ సచ్చిమే ట్యాప్ చేయగా మనకి కిందకు వచ్చేస్తుంది కీబోర్డ్. సో ఇక్కడ నుంచి మనం కింద స్క్రీన్ని కీబోర్డ్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఫీచర్ ఎల్జీ ఎందుకు తీసుకొచ్చిందంటే, ఫోన్ ముఖ్యంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు, లేకపోతే గేమ్ ఆడుతున్నప్పుడు మనకి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే, ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయితే మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని ఇప్పుడు మనం సెకండ్ స్క్రీన్లో చేయొచ్చు. పైన మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నారనుకోండి, మీకు ఫోన్ కాల్ వస్తే కింద స్క్రీన్లోకి మీకు అది వచ్చేస్తుంది. ఎవరైనా మెసేజ్ చేశారనుకోండి కింద స్క్రీన్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు నాకు యూట్యూబ్ వీడియో చూస్తున్నాను, ఇప్పుడు నాకు ఫోన్ కాల్ వస్తుంది చూడొచ్చు కింద. సో ఇప్పుడు నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా నేను కింద ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేస్తున్నాను, మనం ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చు. సో పైకి మనకి పై స్క్రీన్లోకి అయితే మీకు ఫోన్ కాల్ వచ్చేసి మొత్తం డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో ఒకవేళ మీరు మ్యాప్స్ యూస్ చేస్తున్నారు, మ్యాప్స్ యూస్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఒకవేళ దీన్ని కార్లో పెట్టేస్తారు అనుకోండి ఇట్లా. సో ఇప్పుడు మీకు పైన అయితే మనకి మ్యాప్స్ వెళ్తున్న నావిగేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ వచ్చినప్పుడు కూడా మనకి పైన డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. మీరు నావిగేషన్లో వెళ్తున్నప్పుడు మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు, కింద ఫోన్ కాల్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ అటెండ్ చేయాలనుకుంటే కింద ఫోన్ కాల్ అయితే అటెండ్ చేయొచ్చు, పైన నావిగేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మీకు ఇది ఉపయోగపడుద్ది. ఒకవేళ ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, నేను వాట్సాప్ ఇట్లా నుంచి మీకు మెసేజ్ వచ్చింది, ఇక్కడ చూడొచ్చు మెసేజ్ మనకి కింద వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం రిప్లై అయితే ఇచ్చుకోవచ్చు. సో పై స్క్రీన్కి మనకి సంబంధం లేదన్నమాట.
సో అది దానిపైన చేసుకుంటూ ఉంటుంది. ఇట్లా మీకు మల్టీ టాస్కింగ్లో చాలా బాగా ఉపయోగపడింది. ఈవెన్ మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక గేమ్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు నేను గేమ్ ఆడుతున్నాను, డౌన్ స్క్రీన్ ఇట్లా పెట్టు, ఇట్లా పెడితేనే బెటర్ మనకి గేమ్ ఆడుతున్నప్పుడు. ఇట్లా పెట్టాడాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇట్లా పెట్టి మీరు ఆడుకోవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు మీకు కింద ఫోన్ కాల్ వస్తుంది కదా, ఫోన్ కాల్ మీకు పైన వస్తుంది, కింద వస్తుంది కింద స్క్రీన్లో. అండ్ టాప్ స్క్రీన్లో మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇట్లా మీకు ఏదైనా మెసేజ్ వచ్చిన ఏమొచ్చినా కానీ మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో ఇదో ప్లస్ పాయింట్. ఇట్లా మీరు రెండు యాప్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, పైన ఏదైనా యాప్, కింద ఒక యాప్ యూస్ చేస్తున్నారు, కింద యాప్ని పైకి తీసుకెళ్ళినా కానీ ఈజీగా మీరు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ చూడొచ్చు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా మనకి. సో ఇట్లా అంటే చాలు, మనకి పైకి వెళ్ళిపోయితే మళ్ళీ కింద తీసుకోవాలని కింద తీసుకొని రావచ్చు. అండ్ కింద స్క్రీన్ని మీరు కర్సర్లా యూస్ చేయాలని యూస్ చేయవచ్చు. దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు కర్సర్ వస్తుంది మనకి. సో ఇట్లా మనం స్కిప్ కొట్టాలి, స్కిప్ కొట్టాం. సో ఇట్లా మీరు కర్సర్లా యూస్ చేయాలన్నా కానీ కింద స్క్రీన్ అయితే మీరు యూస్ చేయొచ్చు. గేమ్లో కాదు, మీరు నార్మల్గా ఏదన్నా బ్రౌజ్ చేస్తున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఈ కర్సర్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి మీకు లాక్. సో బాటమ్ స్క్రీన్ మీరు కంప్లీట్గా లాక్ చేసుకోవాలనుకుంటున్నారు, సో మీరు కంప్లీట్గా లాక్ చేసుకోవచ్చు. కింద స్క్రీన్ మీకు ఎటువంటి టచ్చెస్ ఇట్లాంటివి అయితే ఏముండవు. అన్వాంటెడ్ టచ్చెస్ ఒకవేళ మీకు వద్దనుకుంటే దీన్ని లాక్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ డ్యూయల్ స్క్రీన్ సంబంధించిన ఫీచర్స్ అయితే. వాల్ పేపర్స్ కూడా కూల్ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు ఈ వాల్ పేపర్ ఇట్లా ఇట్లా స్విచ్ చేయగానే మనకి సేమ్ వాల్ పేపర్ మనకి డిజైన్ మొత్తం మారిపోయి సపరేట్గా వీటి డిజైన్ చేశారు వీళ్ళు అదే డ్యూయల్ స్క్రీన్ కోసం. దీని లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే మనకి వాల్ పేపర్స్ అండ్ థీమ్స్ అని ఉన్నాయి కదా, దీనిలో మనకి చాలా ఉన్నాయి వాల్ పేపర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఫోన్ యూస్ చేస్తాం బట్టి ఇవన్నీ చేంజ్ అయిపోతున్నాయి విత్ ఇన్ నేను యూస్ చేస్తుంది ఇప్పుడు. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఈ వింగ్ ఫోన్ యొక్క మేజర్ ప్రత్యేకత అంటే ఇవి. ఈ ఫీచర్స్ అన్ని మీకు వేరే ఫోన్లు అయితే లభించవు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్పెషల్ వచ్చేసరికి దీనిలో గింబల్ కెమెరా. గింబల్ కెమెరా కూడా మీకు దీనిలో ఇంకొక మేజర్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇది మీరు కెమెరా యూస్ చేస్తున్నారు అనుకోండి, ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా యూస్ చేసినప్పుడు ఇట్లా అంటే చాలు, మీకు కింద మీకు గింబల్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు కెమెరా యూస్ చేసినప్పుడు దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇది మనం తీసిన ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు పైన వస్తున్నాయి. సో కెమెరాలో కూడా మీకు చిన్న కిందేమో థంబ్నెయిల్ వ్యూలో కనిపిస్తుంది, పైన మీకు కంప్లీట్గా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. సో ఇట్లా కూడా మీకు ఉపయోగపడుతుంది డ్యూయల్ స్క్రీన్ అయితే. ఇది ఒక ఫీచర్. ఇక్కడ గింబల్ మోడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గింబల్ మీరు నార్మల్గా యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఉంది స్టిక్ని యూస్ చేసి మీరు అప్ డౌన్ సైడ్ అటు ఇటు మీరు నార్మల్ గింబల్ని ఎలా యూస్ చేస్తారు సో అట్లా యూస్ చేసుకోవాలనుకుంటే నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ మీకు ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లాక్ ఉంది, లాక్ను పట్టుకొని మీరు పరిగెత్తండి. ఎంత పరిగెత్తినా కానీ మీకు లాక్ మోడ్లో ఉంటే మాత్రం అస్సలు షేక్ ఉండదు, మీరు పరిగెడుతున్నప్పుడు వీడియో అయితే స్టేబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎఫ్పీవీ అని చెప్పేసి ఉంది అండ్ పిఎఫ్ అండ్ ఎఫ్ అని ఉంది. పిఎఫ్ అంటే మనకి ప్యాన్ ఫాలో, ఇక్కడ చూడొచ్చు ప్యాన్ ఫాలో మోడ్ అని చెప్పేసి ఉంది. ప్యాన్ ఫాలో మోడ్ అంటే మనం సైడ్కి ఇట్లా మూవ్ అవుతూ ఏదైనా రికార్డ్ చేయాలనుకుంటున్నారు మనకి ఈ డైరెక్షన్లో హారిజాంటల్ డైరెక్షన్లో ఏదైనా మూవ్ అవుతుంది దాన్ని మీరు షేక్ అవ్వకుండా రికార్డ్ చేయాలనుకుంటే మీకు ప్యాన్ ఫాలో అయితే మీకు ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్నారు మేము సైడ్కి నడుచుకుంటే రికార్డ్ చేస్తున్నాం. ఇది నేను అవుట్పుట్ వీడియో చూపిస్తాను, చూడొచ్చు మీకు ఎంత స్టేబుల్గా ఉంటుందో. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఫాలో మోడ్. ఫాలో మోడ్ అంటే మీకు అప్ అండ్ డౌన్ మోషన్, ఒకవేళ మీరు పైకి కింద ఏదైనా మూవ్ అవుతుంది దాన్ని రికార్డ్ చేయాలనుకుంటే, నేను పైకి కిందకి ఎగురుతున్నాను సో ఇట్లాంటి మోషన్ రికార్డ్ చేయాలనుకున్నా కానీ మీకు ఈ ఫాలో మోడ్ అయితే ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి క్లిప్ కూడా రికార్డ్ చేసి చూపిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఎఫ్పీవీ ఫస్ట్ పర్సన్ వ్యూ మోడ్. సో ఇది మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోన్ని ఏ డైరెక్షన్లో అయినా తిప్పండి, ఇట్లా 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 ఏ డైరెక్షన్లో అయినా తిప్పండి, మీకు వీడియో అయితే స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ మేము ఇదిగో ట్రై చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్గా దీన్ని తిప్పి, అయినా కానీ మీకు అవుట్పుట్ ఫుటేజ్ చూడొచ్చు ఎంత స్టేబుల్గా ఉంటుందో ఇక్కడ అది కూడా చూపిస్తే చూడొచ్చు. సో ఇది ఇంకొక ప్లస్ పాయింట్, దీనిలో గింబల్కి సపరేట్ కెమెరా అయితే ఇచ్చారు. 12 MP 120° వైడ్ యాంగిల్ గింబల్ కెమెరా అయితే ఉంటుంది. దీని అపేచర్ వచ్చేసరికి f2.2 వస్తుంది. అండ్ మ్యాక్సిమం మీరు ఈ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫుల్ హెచ్డి క్వాలిటీలో. 4K వీడియో ఆప్షన్ అయితే దీనిలో లేదు. 4K ఇచ్చుంటే బాగుండి అనిపించింది. మీరు 1080p వీడియో స్టేబుల్గా ఎటువంటి షేక్ లేకుండా అయితే గింబల్ మోడ్ యూస్ చేస్తే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇవి దీనిలో స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మీకు వేరే ఫోన్లో అయితే ఆ బడ్జెట్లో అయితే దొరకవు. ఇది దీనిలో స్పెషల్. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇంకా రెండు కెమెరాస్ ఉంటాయి. 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, అపేచర్ ఆఫ్ 1.8 వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకో కెమెరా వస్తే వైడ్ యాంగిల్ కెమెరా, 13 MP కెమెరా ఆఫ్ 1.9 అపేచర్తో వస్తుంది, 117° వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఈ రెండు కెమెరాస్ గురించి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు డైలైట్ కండిషన్లో మెయిన్ కెమెరా యూస్ చేసి తీసే శాంపిల్స్, ఇవి డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మెయిన్ కెమెరా ఇక్కడ చూడొచ్చు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ జూమ్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా
మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నేను చూసిన వాటిలో లో లైట్లో వైడ్ యాంగిల్ ఇది కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ లో లైట్లో కూడా ఫ్రంట్ కెమెరా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ విషయానికి వస్తే మాత్రం మీకు కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి పోర్ట్రేట్లో. నార్మల్ అండ్ డిఫరెంట్గా మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వడం ఇట్లా మీకు చూడొచ్చు. ఇలా కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి పోర్ట్రేట్స్ మోడ్స్. సో అవి కూడా మీకు బాగానే వర్క్ అవుతున్నాయి. ఇంకా మెయిన్ కెమెరా వీడియో విషయానికి వస్తే మాత్రం 4K 60fps వరకు మీరు మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 4K వీడియో శాంపిల్ కొద్దిగా వామ్ అనిపిస్తుంది కలర్స్ అయితే, కాకపోతే వీడియో క్వాలిటీ అయితే చూడడానికి అయితే బాగుంది. స్లో మోషన్ వీడియోస్కి 1080p రికార్డ్ చేయొచ్చు, 240fps స్లో మోషన్ రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు స్లో మోషన్ వీడియో శాంపిల్. అండ్ ఇంకా కెమెరాలో మీకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, 3D AR ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఏమైనా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ మీరు రియల్ లైఫ్లోకి తీసుకోవాలన్నా తీసుకొని రావచ్చు. ఇక్కడ చూడొచ్చు రాకీ ఇంకొక డాగ్తో ఆడుకుంటున్నట్లు వీడియో మీరు చూడొచ్చు. అండ్ ఇంకా 3D స్టిక్కర్స్ అయితే చాలా ఉన్నాయి, డిఫరెంట్గా 3D స్టిక్కర్స్ మీరు ఫన్నీగా క్రియేట్ చేసుకోవచ్చు. జోకర్ ఇట్లా దయ్యం లాగా అండ్ ఇట్లా సైకోల్ లాగా ఇట్లా రకరకాలుగా 3D స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా మీరు ఏమైనా ఫన్నీగా స్టిక్కర్స్ వేసి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీని వైడ్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. HD క్వాలిటీలో మీరు అమెజాన్ ప్రైమ్ గా నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వీడియోలు అయితే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా ఆడియో పరంగా అయితే మాత్రం దీనిలో LG 3D సౌండ్ ఇంజిన్ అయితే ఉంది. సౌండ్ క్వాలిటీ మీకు హెడ్ ఫోన్స్ నుంచి చాలా బాగా వస్తుంది. కాకపోతే దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, టైప్ సి నుంచి మీరు ఆడియో అయితే వినాల్సి ఉంటుంది. బాక్స్లో మీకు ఎటువంటి ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. యాక్చువల్గా ఎల్జీ బాక్స్ ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, దీనిలో అయితే ఇయర్ ఫోన్స్ లేవు. కేసు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కేసు ఇలా ఉంటుంది, మీకు బ్యాక్ సైడ్ వస్తుంది కేసు. అండ్ దీంతోపాటు టైప్ సి టు 3.5 డాంగుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇయర్ ఫోన్స్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, 8GB RAM 128GB మోడల్. 8GB ర్యామ్ ఉంది కాబట్టి మీకు ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఎక్కడ యాప్స్ లోడ్ అవ్వడం ప్రాబ్లమ్ ఫేషియల్ గేమ్స్ కూడా మెమొరీ అయితే ఉంటున్నాయి. అండ్ ఇంకా దీనిలో మీకు మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది, కాకపోతే హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ మీరు సెకండ్ స్లాట్లో డిసైడ్ అవ్వాలి పెట్టుకోవాలి, లేకపోతే సిమ్ కార్డ్ పెట్టుకోవాలో, డ్యువల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ పెట్టి మీరు 2TB వరకు అయితే మీరు మెమొరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇంకా కాల్స్ గురించి మాట్లాడుకుంటే, కాల్ క్వాలిటీ చాలా బాగుంది, ఎక్కడ నేను ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు కాల్స్ పరంగా మాత్రం. అండ్ దీనిలో మీకు 5G సపోర్ట్ కూడా ఉంది, స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. 5G సపోర్ట్ కూడా ఉంది దీనిలో. ఇంకా సెన్సార్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మీకు కావాల్సిన సెన్సార్ ఉన్నాయి. సెన్సార్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, జైరోస్కోప్ కానీ ఆటో బ్రైట్నెస్ కానీ బాగానే వర్క్ అవుతున్నాయి. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంది. అండ్ దీనిలో మీకు ఫేస్ అన్లాక్ ఉండదు, ఎందుకంటే ఇది మీకు పాపప్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు పాపప్ కెమెరాతో వస్తుంది. సో అందుకే మీకు ఫేస్ అన్లాక్ మ్యాక్సిమం ఇవ్వలేదు, ఎందుకంటే మీరు ఫేస్ అన్లాక్ యూజ్ చేస్తారనుకోండి ప్రతిసారి కెమెరా ప్రాబ్లం అవుతూ ఉంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, ఇది 4000mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. మరీ ఓవర్క్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ఫుల్ డే అయితే మీరు ఒకవేళ మీరు మీడియం యూజర్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. 25W ఛార్జర్ మీ దగ్గర ఉంటే మాత్రం దగ్గరకు 1 hourలో ఛార్జ్ చేయొచ్చు. కాకపోతే బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది వచ్చేసరికి 18W ఛార్జర్ దగ్గర అవుట్పుట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసి ఛార్జింగ్ పెడితే మాత్రం దగ్గర 1 hour 40 minutes అట్లా టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. మాక్సిమం 10W వరకు మీరు ఈ ఫోన్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ ఉండదు, IP54 రెసిస్టెంట్తో వస్తుంది. ఇది మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, ఇది స్వివెల్ కాబట్టి మనకి కొద్దిగా వాటర్ రెసిస్టెంట్ అయితే రిమూవ్ చేసినట్టున్నారు. ఇంకా దీనిలో ప్రాసెసర్ వస్తే స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇది ప్రైస్ 70,000 rupees లోపు ఉంది యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఆ ప్రైస్లో చాలామంది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కాకపోతే వీళ్ళు మోస్ట్లీ దీని మీద ఫోకస్ చేస్తారు, ఈ డ్యూయల్ స్క్రీన్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తారు, అందుకే వీళ్ళు అక్కడ కాంప్రమైజ్ అయితే అయ్యారు. దీనిలో మనకి 765G 5G ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉండదు, కానీ మీకు మీడియం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. హీటింగ్ కూడా ఏముండదు, మ్యాక్సిమం 43 అంతవరకు టెంపరేచర్ అయితే రీచ్ అవుతుంది. మీరు ఎంత గేమింగ్ అన్నా కానీ ఈ పబ్జీ ఇట్లాంటి గేమ్స్ అయితే 40fps హ్యాండిల్ చేయగలదు, మిగతా గేమ్స్ అని బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే మీడియం గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. యాస్ఫాల్ 9 ఇట్లాంటి గేమ్స్ కూడా మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. యాస్ఫాల్ 9లో అయితే కింద మీకు ఇంకా డిస్ప్లేలో మ్యాప్ కూడా కనిపిస్తూ ఉంటుంది బాటమ్ డిస్ప్లేలో. వీళ్ళు కొన్ని గేమ్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ ఇచ్చారు, ఏమన్నా సెకండ్ డిస్ప్లే యూజ్ అయిద్దామని చూసాం, కానీ ఓన్లీ యాస్ఫాల్ 9 ఒక్కదానికే సెకండ్ డిస్ప్లే అయితే యూజ్ అవుతుంది. మిగతా వాటన్నింటిలో సెకండ్ డిస్ప్లే గేమ్ టూల్స్ ఇట్లాంటివి యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఇన్ గేమ్లో అయితే మనకి ఎటువంటి ఉపయోగం అయితే లేదు సెకండ్ డిస్ప్లే అయితే. అండ్ ఇంకొకటి, యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు దీనిలో యూట్యూబ్ వీడియో
ఇట్లా నేను స్క్రీన్ ఓపెన్ చేస్తాను కదా, ఓపెన్ చేసి వీడియో చూస్తున్నప్పుడు ఒకవేళ మేము టాప్ డిస్ప్లే మినిమైజ్ చేయాలనుకోండి, మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తే డిస్ప్లే అయితే క్లోజ్ అవుతుంది, మినిమైజ్ అవుతుంది, ఇంకోసారి అయితే అవ్వట్లేదు. ఇక్కడ మీరే చూసారు ఇలా చిన్న బగ్ అయితే నేను నోటీస్ చేస్తా ఒకటి. అండ్ ఇంకోటి ఫోన్ కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది, ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇదిగో మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఫోన్ కొద్దిగా వెయిట్ ఉంటుంది మీరు క్యారీ చేయడానికి. అండ్ ఇంకొకటి సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఏం లేవు, మరి డిజైన్లో ప్రాబ్లం ఏమో కానీ సింగిల్ స్పీకర్ వస్తుంది. స్పీకర్ అయితే బాగానే ఉంది, స్టీరియో స్పీకర్స్ అని అరేంజ్ చేస్తుంటే బాగుండి అనిపించింది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఫోన్ గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే 1 మంత్లో నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంది, ముఖ్యంగా ఈ డ్యూయల్ స్క్రీన్స్ యూజ్ చేసేటప్పుడు అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఉంది ఫోన్ అయితే. ఒకవేళ మీరు మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే మాత్రం 2-3 యాప్స్ యూజ్ చేయాలి, మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, డ్యూయల్ స్క్రీన్ ఫంక్షనాలిటీస్ కావాలి ఇట్లాంటివి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీద మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. ఎక్కువ గేమ్స్ హెవీ గేమ్స్ ఇట్లాంటి ఆడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది 68-69,000 ఏమో ఉంది, మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో సేల్ ఏమైనా ఇంకా తక్కువ తీసుకొస్తారేమో ప్రజెంట్ నాకేం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సో ఓవరాల్ అయితే మాత్రం ఇది ఎల్జీ నుంచి ఒక మంచి ఇన్నోవేటివ్ ఫోన్ అని చెప్పొచ్చు 2020లో. ఇది ఓవరాల్ ఎల్జీ వింగ్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన దానికి వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి, నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఫర్ షూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.